అధికారం లేకపోయినా ఇదంతా ఒక ఒకేత్తు. అసలు ముందు అధికారంలో అధికార పార్టీగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలెవరు కూడా గడపలోకి కూడా రానివ్వరు అని చెప్పి రామకృష్ణ గారు చెప్తా ఉన్నారు. ఒకటి అంటే మీరు అధికారంలో ఉన్నారు, ఈరోజు ప్రజల దగ్గరికి మీరు వెళ్తున్నారు, ఇదంతా ఒకవైపు అయితే పొత్తులు ఎవరితో ఎవరు పెట్టుకుంటే మీకు ఎందుకు ఎందుకు చాలా దాని గురించే ఎక్కువగా ఈ మధ్యకాలంలో టార్గెట్ చేస్తున్నారు? మేడం మీరు కూడా అందరు ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు ఒక విషయం మీద మాట్లాడినప్పుడు మేము ప్రతి సమాధానంగా వాళ్ళు వాళ్ళల్లో క్లారిటీ లేదు, ఈ విధంగా ప్రజలు మభ్యపెడతా ఉన్నారు కాబట్టి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్పాము. వాళ్ళు ఎవరు ఎవరితోనైనా పోటీ చేయొచ్చు, ఎవరు ఎవరితోనైనా కలవచ్చు, అది మాకు సంబంధించిన విషయం కాదు. అది ప్రజలు నమ్మి ఓట్లు వేస్తే మహాకూటమి అవుతుందా, రెండవ మహాకూటమి అయితే 2009లో మహాకూటమి ఏర్పాటు చేసి ఆ రోజు ఓడిపోయినారు, 2024లో కూడా అదే విధంగా మహాకూటమి పెట్టుకొని మళ్ళీ ఓడిపోతారు, అది పక్కన పెట్టండి. నేనేమంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరైనా సరే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గ్యాస్ మేము ఈ రోజు ఘట్టాపథంగా చెప్తాను, 2010లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఒక్క ఎంపీ స్థానానికి, వాళ్ళ అమ్మగారు ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేసిన తర్వాత రాజీనామా చేసి సొంతంగా పార్టీ పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టుకొని రాష్ట్ర ప్రజల దగ్గరికి వెళ్ళాము. గ్యాస్ రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలి, ఎందుకు ముఖ్యమంత్రి కావాలనే విషయం కూడా చెప్తాను. రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు పేదవాళ్లకు ప్రతి ఒక్కరికి మేలు చేయాలంటే అధికారంలో ఉంటేనే చేయగలమనే ఒక లక్ష్యంతో ఖచ్చితంగా మేము ప్రజల తరఫున నిలబడినాం, ప్రజల యొక్క ఆశీస్సులు పొందినాం, ఖచ్చితంగా సీఎం అయినాం. ఖచ్చితంగా మేము ఏదైతే చెప్పామో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2019లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఏమేం చేస్తానన్నాడో ఖచ్చితంగా మేము మేనిఫెస్టోలో ఏం చెప్పామో అదంతా చేస్తా ఉన్నాం. ఎస్ 135,000 ఉద్యోగాలు ఇచ్చాం. మీరు ఏ ఒక్క రోజు కూడా ఈ దేశంలోనే భారతదేశ చరిత్రలో అట్ ఏ టైం 135,000 ఉద్యోగాలు ఇచ్చిన ఏ రాష్ట్ర ప్రభుత్వం లేదు, ఏ కేంద్ర ప్రభుత్వం లేదు. దీంట్లో ఎవరికైనా క్లారిటీ ఉంటే, ఏదైనా సందిగ్ధం కానీ ఏదైనా అవసరం ఉంటే చెప్పండి, మేము తప్పు చేసింటే చెప్పండి. రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఏదైతే మేనిఫెస్టోలో చెప్పాము, నేను గవర్నమెంట్ ఉద్యోగాలు చెప్తున్నాను, గవర్నమెంట్ ఉద్యోగాలు, సచివాలయాలు, గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి ప్రజల దగ్గరికి పరిపాలన తీసుకోవాలని, గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం తీసుకురావాలని ఆలోచనలో భాగంగా 135,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఎస్ ఈ గంటాపాతం చెప్తాం, నిరుద్యోగం గురించి చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. 19 సంవత్సరాల్లో 18 సంవత్సరాల్లో సీఎం గా ఉన్నాడు కదా, ఏ రోజు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడో చెప్పమని చెప్పండి, ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చాడో చెప్పమని. గవర్నమెంట్ ఉద్యోగాలు ఎక్కడ, గవర్నమెంట్ ఉద్యోగమే దండగా అని చెప్పిన వ్యక్తి ఎవరైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారు. ఆయన మాట్లాడేదానికి అర్హత లేదు. ఎస్ ఆయన పొత్తులకు వెళ్తాండి, ఆయన జీవితం అంతా పొత్తులే, మాకు అవసరం లేదు, ఎవరితోనే పోటీ చేయని, మేము ప్రజల దగ్గరికి వెళ్తాం, గడప గడపకి వెళ్తా ఉంటున్నాం, మా కార్యక్రమం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఖచ్చితంగా కుప్పంలో కూడా గెలవాలనే ఆలోచనలో మేము ముందుకు వెళ్తాం. ఎస్ మేము ప్రజలకు అన్ని చేసిన తర్వాత ప్రజల దగ్గరికి వెళ్తాం, తప్పు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు బహిరంగ సభలో చెప్పారు ప్రజలకు ఏదైనా మేలు చేస్తే మీరు మమ్మల్ని ఆశీర్వదించండి, మేము తప్పు చేసిండే మమ్మల్ని తిరస్కరించండి అని చెప్పినాడు. ఎస్ మేము అదే చెప్తా ఉన్నాం, ప్రజల దగ్గరికి వెళ్తాం, మేము అదే తెలుస్తామని చెప్తా ఉన్నాం. అయితే ఎక్కడ ఏదైతే కొన్ని రకాల పచ్చపత్రికలు అయితేనేమి, కొన్ని రకాల మీడియా సంస్థలు అయితేనేమి, కొన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే దాన్ని అభూత కల్పనలు చేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఏదో ఈ ప్రపంచంలో వింత జరిగినట్టుగా చంద్రబాబు నాయుడు ఏం చెప్తే దాన్ని అభూత కల్పనలు చేసి చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రజలకు మేము వివరించాలి కాబట్టి వాళ్ళు చేసే మోసాలు ఎప్పుడు కూడా ఈ విధంగా ఉంటాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు హనుమంతరెడ్డి గారు ఇక్కడ ఒక్క విషయం అండి, ప్రజలకి పథకాలు అన్ని కూడా ప్రజలకు అందుతా ఉన్నాయి, ఇంటికి వస్తా ఉన్నాయి, వాలంటీర్స్ వ్యవస్థ ద్వారా గ్రామ స్వరాజ్యం కూడా, గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కూడా మీరు అన్నట్లుగా అన్ని ఉన్నాయి, ప్రజలకు అందుతున్నాయి, ఇక ఎవరేం చెప్తే ప్రజలు ఎందుకు నమ్ముతారు చెప్పండి. అదే మేడం, అంటే నేను వాళ్ళు చెప్పే విషయాలు ఎక్కడో ఒక చోట 1% 2% ఓట్లను కూడా మేము పోవద్దని అనుకుంటున్నాం మేడం. వాళ్ళని కూడా ఎందుకు వాళ్ళని మభ్య పెట్టాలి, జనాలను ఎందుకు మభ్య పెట్టాలి, ఈ విధంగా మా మీద దుష్ప్రచారం ఎందుకు చేయాలి, ఈ విధంగా దుష్ట చతుష్టయం మాత్రం ఏర్పడి ఎందుకు దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మ్యూట్ లో ఉందండి, మీ వాయిస్ చేసిన విషయాన్ని చెప్పకుండా ఎంతసేపు ఉన్నా అభూత కల్పనలో ఈ అన్ని అక్కరకు రాని విషయాలను చెప్పడం, అన్ని నిబంధన
అన్ని అభాండాలు వేయడం, ఏదో ఒకటి ఏం జరిగి రాష్ట్రంలో ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టుగా చెప్పడం ఏంటిది? రైట్. మేము నాటు నేడు ద్వారా స్కూళ్లను అభివృద్ధి చేసి ఇంగ్లీష్ మీడియం పెట్టడం తప్పంటారా? వైద్యాన్ని ప్రజలకు అందించడం తప్పంటారా? చెప్పమని చెప్పండి. ఆయన ఎక్కడైనా మొన్న శ్రీకాకుళం వెళ్ళాడు, అక్కడ ఉద్దానంలో ఏ రోజైనా హాస్పిటల్లో కానీ వాళ్ళకి సంబంధించిన రోగులను కానీ ఎప్పుడైనా పట్టించుకున్న చరిత్ర ఉందా? చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి 11 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఏం ఏం చేశాడు? ఆయన చేసిన ఘనకార్యం ఏమిటి? ఉద్దానానికి శ్రీకాకుళం జిల్లాకు చేసిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఉద్దానంలో ఎక్కడ చూసినా అక్కడ కావాల్సిన వైద్య సౌకర్యాలు కల్పిస్తూ కిడ్నీ బాధితులకు హనుమంత్ రెడ్డి చెప్పండి మేడం. రైట్, విల్సన్ గారు, విల్సన్ గారు, నేనేమంటానంటే విల్సన్ గారు చెప్పండి. అంటే అసలు ఈ పొత్తులు ఇవన్నీ ఒకవైపు, అంటే మొత్తం కూడా ముందు ఎవరు కూడా గెలిచే అవకాశం లేకపోవడం వల్లే పొత్తులు. మేము సింగిల్ గానే ఉంటాము, సింగిల్ గానే గడప గడపలో కూడా మేము ఉన్నాము అని అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు వాళ్ళు సింగిల్ గా పోతారా మింగిల్ అవుతారా అనేది అసలు సమస్య కాదు. ఈ రోజు రాష్ట్రంలో జీతాలు ఎప్పుడు వేసారు అడగండి, ఆయన చెప్తాడేమో ఎనిమిది తారీఖు జీతాలు పడ్డాయి. కాబట్టి ప్రతి నెల ఆర్బీఐ తలుపు తట్టేవాళ్ళు అడ్మినిస్ట్రేటర్స్ ఒక్క పరిసరం పెట్టారా? యువత ఉద్యోగాలు లేక 30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి 96 హనుమంత్ రెడ్డి గారు, విల్సన్ గారు చెప్పండి. వాళ్ళు మాట్లాడేటప్పుడు విన్నాం కదా, రైట్ చెప్పండి విల్సన్ గారు. వాలంటీర్లని ఉద్యోగాలు అంటారమ్మా? వాలంటీర్ వ్యవస్థ పెట్టి 5 సంవత్సరాల పాటు యువత వాళ్ళ యవ్వనాన్ని మొత్తం లాగేశారు, ధ్వంసం చేశారు. తర్వాత 15,000 ఇస్తే ప్రభుత్వ ఉద్యోగం అంటారా? 15,000తో ఒక ఎంప్లాయీ బతికే పరిస్థితి ఉంటుందా? వాళ్ళకి ఇప్పటిదాకా పర్మిట్ చేయలేదు, వాళ్ళ చేత పరీక్షలు రాయించుకొని అందులో మళ్ళీ ఇంకొక ఎగ్జామ్ రాయించాలి, అది ప్రభుత్వ ఉద్యోగం ఎట్ట అవుతుంది? కాబట్టి నేనేమంటానంటే వాళ్ళు తీసుకున్న 5 లక్షలకి ఎక్కడైనా లెక్కలు చెప్పారా? ఒక పరిస్థితి పెట్టలేదు. పోలవరం అంతకుముందు 79% పూర్తయితే ఇప్పుడు మిగతా శాతం కూడా ఏమైంది? ఆ మిగతా 19% ఇక్కడ 3 ఏళ్ల పాటు ఎందుకు చేయలేకపోయారు? పోనీ టిట్కో ఇళ్ళు ఇచ్చారా? అంతకుముందు ఉమ్మడి ప్రభుత్వం తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం కట్టిన టిట్కో ఇల్లు కూడా ఎందుకు ఇవ్వలేదు? ఏంటి వాళ్ళ ప్రాబ్లం ఏంటి? మద్యం సంపూర్ణ అని చెప్పని ఈరోజు 25,000 కోట్లు మద్యం పైన మీరు అప్పు తీసుకుంటారంటే తాగమని చెప్పి తాగి ఊగండి చావండి అని చెప్పి డిసైడ్ చేసుకుని చెప్పారా? మీరు ఎన్నికలు చెప్పింది ఏంటి? మీరు చేసింది ఏంటి? అమరావతిని దరిదాపు 2 లక్షల నుంచి 3 లక్షల కోట్లు ఆదాయం వాల్యూ చేసి అమరావతి 5,000 నుంచి 10,000 ఇన్కమ్ వచ్చి నెలకు వచ్చే అమరావతిని పడకే ఇచ్చిన తర్వాత మీరు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని మీరు కోరుతున్నట్ట? ఎక్కడ దీని గురించి మాట్లాడడానికి? మహిళలపై పట్టపగల అత్యాచారాలు జరిగితే మీరు కాపాడుతున్నట్ట? హోంమంత్రి పదవి ఇస్తారు, ఆ హోంమంత్రికి కనీసం కానిస్టేబుల్ ని ట్రాన్స్ఫర్ చేసిన అధికారంగా ఉండదు. మరి సుచరిత ఎంతమంది డిఎస్పీని ట్రాన్స్ఫర్ చేసింది, ఎంతమంది ఎస్పీని ట్రాన్స్ఫర్ చేసింది, ఎంతమంది కానిస్టేబుల్ స్పాన్ ట్రాన్స్ఫర్ చేసింది? అంటే మీరు మాకు హోంమంత్రి పదవి ఇచ్చి మా మెడ మీద తుపాకి పెట్టి మమ్మల్ని పేల్చాలనుకుంటున్నారా? డాక్టర్ సుధాకర్ కి వాళ్ళ కుటుంబానికి ఇప్పటికే ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? ఆయన తాగుపోతా అని చెప్పని బట్టలు ఇప్పాడని మీరు రకరకాల అభియోగాలు మోపి ఆఖరికి చచ్చిపోయాడు, చనిపోయాడు ఆయన. చనిపోతే ఈరోజు దళితుడు చనిపోతే మీ హోంమంత్రి ఏమన్నా అక్కడ పరామర్శించిందా? మీ సీఎం గారు పరామర్శించారా? గ్యాస్ బాధితులు చనిపోతే పరామర్శించిన ముఖ్యమంత్రి గారికి ఒక దళితుడు, ఒక డాక్టర్, ఉన్నత చదువుకున్న డాక్టర్ చనిపోతే పరామర్శించారా? పిచ్చోడిని ప్రచారం చేస్తారా? ఎన్ని దళితులు మర్చిపోతారా? కాబట్టి మీరు మాస్క్ లేదని చెప్పి కిరణ్ ని లాకప్ డెత్తలో కొట్టారు, శిరోమండనం చేశారు ఒక దళితుడికి, అదేవిధంగా ఒక ఎస్టీ మహిళని కూడా ట్రాక్టర్ తెక్కించిన పరిస్థితి ఉంది, ఒక దళిత మహిళని అత్యాచారం చేసి రాజమండ్రి పోలీస్ స్టేషన్ ముందు పడేస్తే దిక్కు దివాణం లేదు. మళ్ళీ మిమ్మల్ని ఎందుకు చేయాలా ముఖ్యమంత్రి? రాష్ట్రంలో ఆర్థికంగా సంక్షోభము, అత్యాచారాలు, అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో బహుముఖంగా విస్తరిస్తున్న పరిశ్రమ ఒకటే ఒకటి, అది విసనకరాల పరిశ్రమ. ఏ పరిశ్రమ ఇక్కడ లేదు, లేని పరిస్థితి ఎందుకు వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో? కాబట్టి మీరు అడ్మినిస్ట్రేషన్ లో పక్కాగా ఫెయిల్ అయ్యారనేది రాష్ట్రంలో ప్రజలందరూ తెలుసు కదా. మరి ఎస్సీ కార్పొరేషన్ పథకాలు మొత్తం డైవర్ట్ చేశారు, మీకు చేసే హక్కు మీకు ఎక్కడ ఉంది? ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన సబ్సిడీ లేదు, ఒక్క స్కీమ్ లేదు. ఎస్సీ కార్పొరేషన్ మాలా మాదిగా రెల్లి పేరుతో కార్పొరేషన్ పెట్టి ఒక్క కార్పొరేషన్ ఒక్క యూనిట్ ఇచ్చారా? సవాలు ఎదుర్కొన్నాను చెప్పమనండి, ఒక్క యూనిట్ ఇవ్వకుండా ఎప్పుడన్నా భారతదేశంలో ఏ కార్పొరేషన్ మనుగడ సాగించిందా? మరి మీరు ఎందుకు చేయలేదు? ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పండ్ల మొక్కల పెంపకం వస్తుంది, అదేవిధంగా యువతకు ఉద్యోగాలు వస్తాయి, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ వస్తాయి, అదేవిధంగా మరి ల్యాండ్ పర్చేస్ స్కీమ్ వస్తుంది. మీరు ఏ పథకం చేయకుండా మీకు ఎందుకు దళితులు ఓటు వేయాలి? ఒక పక్క దళితులకు అన్యాయం జరిగింది, ఢిల్లీ నుంచి వచ్చి ఎన్ఎస్ఎఫ్ డిసి ఎన్ఎస్కేఎఫ్ డిసి డబ్బులు ఢిల్లీ నుంచి వచ్చే డబ్బులు ఆ డబ్బులుగా డైవర్ట్ చేశారు.
ఏంటి సార్ ఇది, ఇంత దారుణం దుర్మార్గం చేసిన తర్వాత మళ్ళా మిమ్మల్ని రమ్మని ఎవరు కోరుకుంటారు? అందుకే పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆయన అన్నారు కానీ ఆంధ్రప్రదేశ్ లో ఒకవేళ టీడీపీతో మా టీడీపీని కూడా జత చేసుకోవాలని అవసరం లేదు. ఈ రోజు చాలా స్పష్టంగా ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. ఇది సివిల్ వార్కి దారితీస్తుంది. రేపు రాబోయే రోజు రోడ్ల మీదకి రాచే పరిస్థితి ఉంది. ఒక్క ఎంప్లాయ్ కూడా మీకు ఓటేసే పరిస్థితి, విశ్వసత కోల్పోయారు సార్. విశ్వసత కోల్పోయిన తర్వాత మళ్ళీ ఓటేకి హక్కు ఎక్కడి నుంచి వస్తుంది? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి, ఏం చేశారనేది చూసుకోండి. ఎలాంటి పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం దించాలనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఖచ్చితంగా ఆ వాంఛ పెరిగిపోతుంది రోజు రోజుకి. మీరు కావాలంటే ఒక ఏంటంటే, ఒకవైపు బీజేపీ చెప్తా ఉంది ఖచ్చితంగా మాతోటే ఉంది జనసేన, మేము మాత్రమే కలిసి పోటీ చేస్తాము అని చెప్పి మన విల్సన్ గారే చెప్తున్నారు, నేను సోమవీర్రాజు గారు కానీ వీళ్ళందరూ చెప్తానే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏ ఇటు టీడీపీతో కలిసి ఒక ఫ్రంట్ అనేది సాధ్యం అవుతుందా? మీ ఆలోచన ఏంటి? పవన్ కళ్యాణ్ గారు కూడా, మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, మేము బీజేపీ చాలా అభివృద్ధిగా మా యొక్క రిలీజ్ అనేది కొనసాగుతుంది, మా యొక్క పొత్తులు అనేది ఉంది, ఎలియన్స్ ఉంది. అదే క్రమంలో ఈ రాష్ట్రంలో ఈ దుర్మార్గమైనటువంటి ఈ యొక్క ప్రభుత్వాన్ని అంతిమైన గీతం పాటించాలంటే, మనం ముగించాలంటే కొన్ని అందరినీ కలుపుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. పొత్తులు అనేటప్పటికీ ప్రతి ఒక్క రాజకీయ పార్టీలో పైన గీతం అధిష్టానం అటు బీజేపీ కానీ ఇటు మా అధ్యక్షులు కానీ వాళ్ళు ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటారు. దానిపైన మేమంతా కూడా సంసిద్ధంగా ఉంటాం. కానీ ఒకటి ఏంటంటే, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తానికి సంసిద్ధంగా ఉన్నారు. దాంట్లో ఎటువంటి ఆలోచన ప్రజల్లో మార్పు అనేది లేదు. ఎందుకంటే ఈరోజు అన్ని రంగాల్లో కూడా ఈ ప్రభుత్వం విఫలమైంది. ఒక దుర్మార్గమైనటువంటి సంస్కృతిని, కొత్త బూతులు సంస్కృతిని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి మంత్రుల ద్వారా ప్రజాప్రతినిధుల ద్వారా అలవాటు చేస్తా ఉంది. అరాజకాలు పెరిగిపోయి ఎక్కడ ఏ విధమైన డెవలప్మెంట్స్ లేవు. ఇందాక విల్సన్ గారు చెప్పినట్లుగా ఏ ఒక్క కార్పొరేషన్ ద్వారా ఒకరికి ఒక ఇల్లు తీసినటువంటి దాఖలా లేదు. ఓన్లీ నవరత్నాలు అని చెప్పేసి రోజున ప్రతిరోజు ఆర్బీఐ గుమ్మలు తగ్గట్టు ఏదో ఒక తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకొని జీతాలు వేసేటువంటి స్థితికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దిగదార్చినటువంటి ఘనత, గురించి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుద్ది. రేపు 2వ తారీఖు గుమ్మం గుమ్మంకి ఎంత అన్నారు గడప గడపకి వైఎస్ఆరు, అది 2వ తారీఖుల్లో, 10వ తారీఖుల్లో, 20వ తారీఖుల్లో సరైనటువంటి గుణపాఠాలు చెప్పడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ ఎలక్షన్ కోసం వేచి చూస్తున్నారు ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా. ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా, ఈ యొక్క మంచి ప్రభుత్వం ఇంటికి పంపించాలన్నటువంటి ఆలోచనతో ఉన్నారు. పొత్తులు అనేటువంటిప్పుడు రాజకీయంగా ఒక దుర్మార్గుడిని, రౌడీ శక్తుల్ని, మాఫియాని దించేటప్పుడు ఎవరెవరు కలవాలి, ఏ రకంగా దాన్ని దింపాలి అనేది అది అధిష్టానం. బీజేపీ గారి మా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచన చేసి దాని మీద నిర్ణయాలు తీసుకుంటారు. ప్రస్తుతానికి వైఎస్ఆర్ పార్టీకి ఏంటంటే భయం పట్టుకుంటారు. ఎందుకంటే ఈ యొక్క 3 సంవత్సరాలు మనం చేసినటువంటి అరాజకీయాలు, దోపిడీ, లూటి, అన్ని రంగాల్లో కూడా ప్రజల్లో ఉంచాము. మనం ఇచ్చినటువంటి మార్కులన్నీ తగ్గాం, అన్ని రేట్లు పెంచాం. ఎక్కడ కూడా మనం ఇవాళ సిమెంట్ చూసినా, ఐరన్ చూసినా, ఏ రకంగా చూసుకున్నా మన కంపెనీలు లాభాల్లో ఉన్నాయి. ప్రజలను నచ్చేటం ఉంచాం అన్ని రంగాలు. ఇదాక పెద్దలు రెడ్డి గారు చెప్తున్నారు ఉద్యోగాలు ఇచ్చామని, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఖాళీ ఉద్యోగాలన్నీ ఉద్యోగులకు ఇస్తామని మనం మ్యానిఫెస్టో ఎవ్రీ ఇయర్ ఒక క్యాలెండర్ ఓపెన్ చేస్తామని చెప్పాము. ఏదైతే 15,000 రూపాయలు ఉద్యోగాలు ఇచ్చి గ్రామ సచివాలయాలు వదిలించామని చెప్తా ఉన్నారు, అదేవిధంగా నాడు నేడు అని చెప్పి అంటారు. పొందు స్కూల్ బాగు చేసి మిగతా స్కూల్ బాగున్నటువంటి స్కూల్లో పందులు దొరికే విధంగా చేశారు. ఈ రోజున చేసినటువంటి కాంట్రాక్టర్ డబ్బులు లేవు. ఏ రకమైనటువంటి ఈ రోజున జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియదు. ఒకవైపు రైతులు అజ్ఞానికి అయ్యారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు స్పందించి ఈ యొక్క కౌలు రైతులు భరోసా యాత్ర చేపట్టి ఈ రోజున మన నిన్ననే 130 మందికి అక్కడ మనిషి ఒక కుటుంబానికి 1,00,000 రూపాయలు సొంత కష్టంలో శాంతి సహాయం చేస్తుంటే నిద్రపోతున్నటువంటి ప్రభుత్వానికి చలనం లేదు. ఈ 3 సంవత్సరాల నుంచి ఆ రైతులు ఏమయ్యారు, మనం ఇచ్చినటువంటి మ్యానిఫెస్టో ఉంది. అదే విధంగా టిట్కో వెళ్ళి వారు 3 సంవత్సరాలు ఎందుకు కట్టినటువంటి పేదవాళ్ళే కాంట్రిబ్యూషన్ కట్టారు. 400,000 రూపాయలు ప్రజాధనం దుర్నియోగమైంది. ఇల్లు పూర్తయినటువంటి ఇల్లు కనీసం 2 లక్షల 40,000 ఇల్లు ఉన్నాయి. ఇవ్వడానికి ఏ రకమైనటువంటి ఇబ్బంది? ఈ రోజు రాష్ట్రాన్ని ఒక 20-25 సంవత్సరాలు వెనక్కి పంపించినటువంటి చరిత్ర గల గొప్ప చరిత్ర ఉందంటే ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు దక్కుద్ది.
తక్షణం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ప్రజానీకం అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఏ రోజున ఓట్లు ఎలక్షన్ వస్తుందా, ఒక్కసారి ముద్దులకి గుద్దులకి పడిపోయాం, ఒకసారి వస్తే మన యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క చైతన్యం ఏంటో చూపిద్దాం అనేటువంటి ఆలోచనతో ఈ రోజు ఉన్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వం ఇంటికి వెళ్ళడం ఖాయం, వెళ్ళకపోతే ఈ యొక్క రాష్ట్రం అంతా కూడా ఇప్పటికే సెకండ్ లో మొగ్గుతా ఉంది. ఇప్పుడు కరెంట్ వస్తుందా కూడా తెలియదు, ఒక ప్రణాళిక లేదు. సమ్మర్ వస్తే వాటర్ ప్రాబ్లం వస్తుంది, కరెంట్ ప్రాబ్లం వస్తుంది, దాంట్లో ప్రణాళిక కావాలని చేసుకున్నటువంటి సామాజిక ఉన్నటువంటి క్యాబినెట్ కానీ అధికారులు కానీ ఈ రోజు పనిచేసే పరిస్థితి లేదు. అన్ని రకాలుగా ప్రజల్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం ఒలిచిచ్చారు. దానికి గ్యారంటీగా కంపల్సరిగా ఈ రాష్ట్ర ప్రజానీకం కంపల్సరిగా బుద్ధి చెప్పింది. రేపు ఇంటింటికి వెళ్ళినప్పుడే ఆ వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ గుణపాఠం చెప్తామన్నారు. అదే పార్టీ పరిస్థితులు, అదే పార్టీ కేటర్ ఈ రోజు చెప్పండి మేడం. రైట్, చివరిగా రామకృష్ణ.